Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కాపుల్ని రిజర్వేషన్ ఇస్తానని మోసం చేసినటువంటి టీడీపీ మీద కోపంగా ఉన్నారు. అంతేకాదు కక్షతో ఉన్నారు. ఎందుకంటే ఉద్యమం చేసినటువంటి కాపు నాయకుల్ని చిత్రహింసలకు గురి చేశావు కాబట్టి. ఎవరు చంద్రబాబు నాయుడు గారు? ఈ దుష్ట చతుష్టయం ముద్రగడ పద్మనాభాన్ని వెంటాడి తరిమి ఆయన్ని హింసించారు కాబట్టి. అంతేకాకుండా ముద్రగడ పద్మనాభం గారి సతీమణిని కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టి వేధించారు, చిత్రహింసలకు గురి చేశారు, కేసులు పెట్టారు, అనేక కేసులు పెట్టారు. ఆ కేసులన్నీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసేశారు. కాబట్టి కాపులు చస్తే మేము తెలుగుదేశానికి ఓటు వెయ్యము అనేటువంటి కోపంతో ఉన్నారు. వాళ్ళందరినీ మచ్చిక చేసుకోవాలి, వాళ్ళందరినీ తిరగాలి అని ఆ రామోజీరావు గారు, ఆ రాధాకృష్ణ, ఆ టీవీ ఫైవ్ నాయుడు, ఈ చంద్రబాబు చెబితే అక్కడ మాత్రమే తిరుగుతున్నావు. తర్వాత అన్ని చోట్లకి తిరుగుతావులే, అది వేరే అంశం. అక్కడ మాత్రమే తిరిగి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హద్దులు మీరి మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నావు. వాలంటరీ వ్యవస్థ మీద ఏం మాట్లాడేవయ్యా నాకు అర్థం కాలేదు. ఒకసారి ఆలోచించుకో, నీకు అసలు అంతరాత్మ ఉందా? అంతరాత్మను అడుగు. వాలంటరీ వ్యవస్థ గురించి ఏం మాట్లాడావు నువ్వు? వాలంటరీ వ్యవస్థ ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తుంది అన్నావు. చేస్తుంది అనలేదురే, వారికి దోహదం చేస్తుంది అన్నావు. స్త్రీలని అక్రమ రవాణా చేయటానికి వాలంటరీ వ్యవస్థ ఉపయోగపడుతుంది, సహకరిస్తుంది అన్నావు. నిలబడ్డావు దాని మీద, ఆరోపణ మీద నిలబడ్డా. వాలంటరీ వ్యవస్థ మొత్తం బజారుకు వచ్చి తిరగబడి ఇదేం అన్యాయం, ఇదేం అక్రమం? మేము 130,000 మంది మహిళలు ఉన్నామే, మేము మహిళలను అక్రమంగా తరలిస్తున్నామా? ఏం మాట్లాడుతున్నాడు ఇతను, ఎందుకు మాట్లాడుతున్నాడు ఇతను అని ఆవేశానికి లోనై వారు చేసి మేము అందరిని అనలేదండి, కొంతమందిని అన్నాం అన్నాం, మళ్ళీ జారిపోయావు. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నావు? అసలు వాలంటరీ వ్యవస్థ ఎందుకు? వాలంటరీ వ్యవస్థ ఆల్రెడీ పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండగా సమాంతరంగా ఎందుకు వాలంటరీ వ్యవస్థ అంటున్నావు? మళ్ళా కాసేపకి ఏమంటావు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అంటున్నావు. అసలు నీ అభ్యంతరం ఏంటని అడుగుతా ఉన్నా. మిస్టర్ పవన్ కళ్యాణ్, మిస్టర్ గాలి కళ్యాణ్, చెప్పు నీ అభ్యంతరం ఏమిటి? ఉమెన్స్ని అక్రమంగా తరలిస్తున్నందుక, లేక పార్లల్ వ్యవస్థగా తయారవుతున్నందుక, లేక జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అవుతున్నందుక దేనికి నీ అభ్యంతరం చెప్పాలంటే అది చెప్పడు. అది చెప్పాలంటే మళ్ళీ రామోజీరావుని అడగాలి, లేకపోతే టీవీ ఫైవ్ నాయన్ని అడగాలి, లేకపోతే రాధాకృష్ణ అడగాలి, లేకపోతే చంద్రబాబుని అడగాలి. అది చెప్పు, దేనికి ఆ వ్యవస్థ రద్దు కావాలని నువ్వు కోరుకుంటున్నావో దాని గురించి మాట్లాడవు. ఇష్టం వచ్చినట్టుగా వాలంటరీ వ్యవస్థని రోజు మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నావు. నేను అడుగుతా ఉన్నా, ఏ వాలంటరీ వ్యవస్థ లేనప్పుడు అని ఎవరు ప్రకాశం పొందులు గారా, సంజీవయ్య గారు ఉన్నప్పుడు పెన్షన్లు అందలేదా? ఏమండి ఇవాళ పెన్షన్ అందిస్తాను, వాలంటరీ వ్యవస్థ కావాలా? ఆ రోజున పెన్షన్లు ఎన్ని, ఇవాళ పెన్షన్లు ఎన్ని? నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు సమయంలో కూడా పెన్షన్లు అయిందాయి, ఇవాళ ఎలా అందుతున్నాయి తెలుసా నీకు? అసలు జ్ఞానం ఉందా నీకు? బుద్ధి ఉందా? అసలు వాలంటరీ వ్యవస్థలో పెన్షన్లు ఏ విధంగా అందుతున్నాయో తెలుసా నీకు? ఇప్పుడు నేను కనుక్కున్నావా? అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కున్నావా? ఉదయమే 5 గంటలకి 1వ తారీఖున వెళ్ళి తలుపు తట్టి వృద్ధుల చేతిలో 2,700 రూపాయలు పెడుతుంటే వారి ఆనందాన్ని చూడలేకపోతున్నావు నువ్వు. వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి, ప్రజల వద్దకు పాలన వెళుతుంది, గడప గడపకి సంక్షేమ కార్యక్రమాలు అందించట కోసం తాపత్రయపడుతున్న హృదయం జగన్మోహన్ రెడ్డి గారి హృదయం, అది చూసి భరించలేక ఎక్కడ మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారనేటువంటి భయంతో మాట్లాడుతున్నటువంటి మాటలు తప్పేమని చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 250,000 మంది వాలంటీర్స్ ప్రభుత్వం యొక్క అన్ని సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు అందించి ఇంటింటికి వెళ్ళి సర్వీస్ చేస్తుంటే దానివల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా జెండా ఎగరేస్తారు అనేటువంటి భయంతో అల్లాడిపోతున్నారు. నువ్వు నీ దుష్ట చేతుష్టయం ఏదో ఒక విధంగా ఈ వాలంటరీ వ్యవస్థ మీద దాడి చేయాలి, ఈ వాలంటరీ వ్యవస్థని అన్పాపులర్ చేయాలి, ఈ వాలంటరీ వ్యవస్థని కోర్టులకు వెళ్ళి దాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి తాపత్రయమే నీకు కనిపిస్తుంది తప్ప ఎక్కడా కూడా నీకు
ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని గౌరవించాలనేటువంటి జ్ఞానం కూడా నీకు కనిపించడం లేదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తూ లేదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక విధంగా చెప్పండి, మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని అనలైజ్ చేసుకోండి. నేను మనవి చేస్తున్నాను, అప్పుడే ఆవేశం వస్తుంది. మీరు చూశారు ఎప్పుడన్నా అంటాడు, అనగానే ముందున్నాడు అని వెళ్ళేస్తాడు, ఇంకోటి హా 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 అంటాడు, వాళ్ళని చూసి రెచ్చిపోతాడు. కాసేపాకి మళ్ళీ ఇలా అంటాడు, ఇలా ఇంకోటి హా ఓ అంటాడు. పిచ్చి జనాన్ని ముందు పెట్టుకొని పిచ్చి కూతలు మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు, నీకు భవిష్యత్తు లేదు, రాజకీయాలకు నువ్వు పనికి రావు. కారణం ఏంటంటే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ నిన్ను ఆవహించి ఉంది. అప్పుడే ఆవేశం, అప్పుడే ప్రేమ, అప్పుడే కోపం, అప్పుడే తిట్లు, అప్పుడే పొగడ్తలు క్షణం క్షణం మారిపోతుంది. ఐ లవ్ యూ అంటాడు, కాసేపు ఐ హేట్ యూ అంటాడు, నేను మహాత్మా గాంధీని అంటాడు, లేదు 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 నేను చగువీరాణి విప్లవకారుణ్ణి అంటాడు, స్వామి వివేకానంద నాకు బాగా ఆదర్శవంతుడు అంటాడు, తరువాత నాకు కాను సన్యాల్ మావో షఠుంగ్ కమ్యూనిస్టులు నాకు ఆదర్శం అంటాడు. ఏమిటిది నాకు అర్థం కాల. అసలు క్లాస్ వార్ చేసేవాడు ఇంటి పేరు పెట్టుకుంటాడు కానీ ఇంటి పేరు చివరి రెడ్డి పెట్టుకుంటాడా? జగన్మోహన్ రెడ్డి రెడ్డి పెట్టుకున్నాడే, ఆయన అసలు క్లాస్ వార్ గురించి మాట్లాడే అవకాశం ఎక్కడుంది అంటాడు. అసలు క్లాస్ వారికి ఆజ్యుడు తరిమిల నాగిరెడ్డి అంటాడు. వరే వా, ఏమి డిజార్డర్ అయ్యా నాకు అర్థం కాలేదు. అప్పుడే కోపం, అప్పుడే ఆవేశం, అప్పుడే ప్రేమ, ఇవన్నీ రకరకాలుగా డిజార్డర్స్ ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు. ఎక్కడా క్షణం కూడా నిలబడలేవు, ఎవ్వడూ నీ వెంట ప్రయాణం చేయడు. ఒకసారి చూడండి, అతను రాజకీయ జీవితం అంతా చూడండి, చచా రాజకీయ జీవితం అని పర్సనల్ జీవితం కూడా చూడండి. ఎవడైనా అతనితో జీవన జీవితంలో కానీ రాజకీయంలో కానీ ప్రయాణం చేసినటువంటి వ్యక్తుల్ని నాకు చూపించమని అడుగుతా ఉన్నా. ఎస్, ఇవాళ చూడండి, ఆయన సరే రాపాక వరప్రసాద్ గారు ఆయన ఓడిపోయి ఈయన గెలిచాడు. ఈయన వెళ్తే ఆయన ఏం చేశాడు తెలుసా మీకు? అసలు నేను ఓడిపోతే ఈయన ఎందుకు గెలిచాడు అనే కోపం. అతను ఇష్టం అయినట్టు చూశాడు, అతను అక్కడ ఉమ్మడలేకపోయాడు, మా దగ్గరికి వచ్చేసాడు అంతే. దేరా పార్టీలోకి, ఈ పార్టీలోకి రాలేదు కానీ మాతో పాటుగా ఉంటున్నాడు. ఇవాళ అతను చూసే భరించలేవు, నేనే ఓడిపోతే నా గుర్తు మీద గెలవడానికి నువ్వే ఓడివి అనేటువంటి ఒక డిజార్డర్ నీకు. అక్కడ దాకా ఎందుకు జేడీ లక్ష్మీనా మేధావి అంటారు, మాకేం గిట్టదు లేనంటే. ఆయన కూడా నీతో ప్రయాణం అయ్యాడుగా, ఉన్నాడా బుస్ వెళ్ళిపోయాడు. రామ్మోహన్ రావు ఐఏఎస్, ఎస్సీ తమిళనాడు, సీఎస్గా తమిళనాడుగా పనిచేశాడు, ఉన్నాడా? వచ్చాడు పాపం, నీతో ప్రయాణం చేశాడు, దగ్గరగా చూశాడు. అబ్బో ఇది చాలా డేంజరస్ కేసు, ఇది మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న కేసు, ఇతనితో మనం ప్రయాణం చేద్దాం నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. అలాగే పివి రావు గారు కమిషనర్గా చేశాడు ఇన్కమ్ ట్యాక్స్, ఆయన అంతే దగ్గరగా చూశాడు. మేధావులు వీళ్ళందరూ కూడా మేధావులు, చిన్నవాళ్ళు కాదు. నేను మనవి చేస్తున్నా, పార్థసారథి సిహెచ్ పార్థసారథి మన గుంటూరు జిల్లానే ఐఆర్ఎస్ రిజైన్ చేసి రాజకీయాల్లోకి రావాలని వచ్చాడు, ఈయన దగ్గరికి వెళ్ళాడు బుష్ అయిపోయింది. తోట చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు, ఇప్పుడు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. చాలా సన్నిహితం, చిరంజీవి గారితో సన్నిహితం, పీఆర్పీ తరపు నిలబడ్డాడు. ఆయన కూడా దగ్గరగా చూశాడు, అబ్బో ఇదేదో పెద్ద కేసు అండి, ఇది మల్టిపుల్ డిజార్డర్ కేసు, దీంతో మనం ఉండం, పర్సనాలిటీ డిజార్డర్ ఉంది, ఇతను ఎప్పుడు కూర్చోమంటాడు అంటాడు, రండి సార్ కూర్చోండి సార్ నమస్కారం అంటాడు. మళ్ళా ఇది ఒక విచిత్రమైన కేసు. ఇతనితో పట్టుకుని అక్కడ దాకా ఎందుకు రాజు రవితేజ అని ఉన్నాడు తెలుసుగా మీకు, ఆదర్ ఆఫ్ ఇజం బుక్, ఎంత క్లోజ్ ఇతనికి. ఈజ్ ద ఫౌండర్ ఆల్మోస్ట్ ఆల్, ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ జనసేన. ఏమైపోయాడు బుష్ వెళ్ళిపోయాడు, ఎందుకంటే దగ్గరగా చూశారా అవుటు, దూరంగా ఉంటే ఇది ఇది మనం టీవీలో చూస్తే ఏంటిది నాకు అర్థం కాల. వారాహి అనే అమ్మవారి మీద ఎవడన్నా వాహనంగా పెట్టుకుంటాడని నాకు అర్థం కాలేదు. వినాయకుడు ఎలుకను పెట్టుకున్నాడు,
అది పవిత్రమైనదిగా భావిస్తాం మనం మూషికాన్ని. ఈయన వాహనాన్ని పెట్టుకున్నాడు నాగా. ఈయన చాలా చిత్ర విచిత్రం. మరిశెట్టి రాఘవయ్య గారు ఈజ్ అన్ అడ్వైజర్, ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ మ్యాన్. ఆయన కూడా ఈయనతో ప్రయాణం చేశాడు. చేసే దగ్గరికి చూశాడు, అమ్మో భయంకరంగా ఉంది వెళ్ళిపోయాడు. కారణం మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. నాకు ఒక ఆయన చెప్పాడు, నాకు చాలా విచిత్రం వస్తుంది సినిమాల్లో ఉన్నోళ్ళే. ఈ గదిలో షూటింగ్ జరుగుతుందనుకో, ఏదో నాకు నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుందయ్యా. అది ఆ మూలన పచ్చ చొక్క వేసుకున్నాడే వాడు నన్ను చంపడానికి ప్రయత్నం చేసి తట్టుకున్నాడు అంట అంట. అనగానే బౌన్సర్లను పిలిపించి ఆయన బయటికి గెట్టేస్తాడంట. అనుమానం, భయం, ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ కాసేపు వాడు కనపడగానే, నమస్కారం బాబు బాగున్నామంట అంటే వాడిని మళ్ళా. దిస్ ఈజ్ కాల్డ్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. ఎప్పుడు ఎవరితో ఉంటాడో తెలియడు పవన్ కళ్యాణ్, గాలి కళ్యాణ్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు. ఇమిటేట్, జగన్మోహన్ రెడ్డి గారు ఇమిటేట్ చేస్తాడు, సినిమా యాక్టర్ కదా, ఇమిటేట్ చేస్తుంటాడు. ఏందే నాకు అర్థం కాలేదు. ఎన్ని పార్టీలు పెట్టావు, కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నావు, ప్రజారాజ్యంలో యువరాజ్యం అన్నావు, జనసేన అన్నావు, కమ్యూనిస్టులతో అన్నావు, తెలుగుదేశంతో అన్నావు, బీజేపీతో అన్నావు, దేంతో ఉంటావో ఉండవో తెలియదు మళ్ళా. దిస్ ఈజ్ కాల్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. నువ్వు జగన్మోహన్ రెడ్డిని అంటావా, జగన్మోహన్ రెడ్డి గారిని సిగ్గుందా నీకంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, నేను మనవి చేస్తున్నా, చాలామంది రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక రావచ్చు, చాలామంది వచ్చారు. ఎన్టీ రామారావు గారు వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు ఈ రాష్ట్రంలో. ఇంకా చాలామంది, మీ బ్రదర్ చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చాడు ముఖ్యమంత్రి కావాలని, కాలేక నిష్క్రమించాడు. నాదెల భాస్కరరావు గారు ఒక పార్టీ పెట్టారు, నిష్క్రమించారు. దాసనారాయణరావు గారు ఒక పార్టీ పెట్టారు, నిష్క్రమించారు. ఎందరో పార్టీలు పెట్టవచ్చు, అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు, ప్రజల మధ్యకు వెళ్ళవచ్చు. నువ్వు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టావు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టారు. నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు, ముఖ్యమంత్రులు కుమారులు అనేక మంది రాజకీయాల్లో ఉన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చాడు. కేవలం రాజశేఖర రెడ్డి గారి కుమారుడని అందరం డైరెక్ట్గా ఎక్కాడా చెప్పండి. రాజశేఖర రెడ్డి గారి మరణానికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి మధ్యన జరిగినటువంటి స్ట్రగుల్ ఒకసారి చూడవయ్యా, చదవయ్యా, తెలుసుకోవయ్యా. పవన్ కళ్యాణ్, గాలి కళ్యాణ్ తెలుసుకోమని మనం చేస్తున్నా. ఇన్ని కష్టాలు పడ్డాడు, ఇన్ని నష్టాలు పడ్డాడు. 63 సీట్లు వస్తే మీ దత్త తండ్రి 23 సీట్లు ఎత్తుకుపోతే వెంట్రుగ్గా భావించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రయాణం చేశాడు, పాదయాత్ర చేశాడు, ప్రజల మధ్యకు వెళ్ళాడు, మళ్ళా 151 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారిని అనేటటువంటి నైతిక హక్కు ఈ పర్సనాలిటీ, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న నీకుందా గాలి కళ్యాణ్? అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తే అర్హత కూడా నీకు లేదు, ఇక ముందు రాదు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇవాళ ఊరికి కాపులందరినీ కట్టగట్టి చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టడానికి ఇవాళ వారాహి యాత్రలో కాపులు మెజారిటీ ఉన్న ప్రాంతంలో తిరుగుతున్నావు నువ్వు, నీ కుట్ర ఎవడకు తెలియదని అడుగుతా ఉన్నా. నీ కుట్ర ఎన్ని చేసినా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి అరంగుళం దూరంలో కూడా రాలేవు.